ఏ ఫీల్డ్లో అయినా వారసులపై అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఇక రాజకీయాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ మనవడు హిమాన్షురావు ఇందుకేమీ అతీతం కాదు. తాజాగా హిమాన్షు పబ్లిక్ మీటింగ్లో తన తొలి స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు హిమాన్షు సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాఠశాల పనుల ప్రారంభ సభకు మంత్రి సవితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షురావు హాజరయ్యారు. ఈ వేదికపై నుంచి కేసీఆర్ మనవడు తాత స్టైల్లోనే అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఇక ఈ స్కూల్కు తొలిసారి వచ్చినప్పుడు తన కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షురావు అన్నారు. ఆడపిల్లలకు సరైన బాత్రూంలు లేవని, స్కూల్లో మెట్లు కూడా సరిగ్గా లేవు అన్నారు. అలాంటి పరిస్థితులను తానెప్పుడు చూడలేదని చెప్పారు. తాను సేకరించిన నిధులతో పాఠశాలలో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రారంభించారు. ఇక ఇది నా మొదటి పబ్లిక్ స్పీచ్, కొత్త వారితో మాట్లాడుతున్నట్లు లేదు, నా కుటుంబంతో మాట్లాడుతున్నట్లు ఉంది అన్నారు. దాదాపు 7 నుంచి వచ్చి పని ఎలా జరుగుతుందో చూసి వెళ్లేవాడిని, కేసీఆర్ మనవని కదా, ఏదైనా నార్మల్గా చేసే అలవాటు లేదు, గొప్పగా చేయాలనుకున్నదే ఆలోచన, నిధులు సేకరించి పేదలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనుకున్నా. మా స్కూల్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్కూల్కి గోడలు కట్టించాలన్నారు. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అన్నారు. స్కూల్కి గోడలు కట్టడం కాదు, ఇంకేదైనా చెయ్యాలి అనుకున్నా. 2 పెద్ద ఈవెంట్స్ చేసి 40 లక్షలు సేకరించారు. ఆ తర్వాత సిఎస్ఆర్ కింద మధుసూదన్ సహాయం చేశారు. ఇక ఈ స్కూల్కి మంచి చేయడానికి మా తాత కేసీఆర్ఏ స్ఫూర్తి. చదువుకున్న సమాజానికి పేదరికాన్ని అరికట్టే ఉపాయం ఉంటుందని చెప్పారు. ఇక అందుకే ఈరోజు స్కూల్కి సాయం చేశాం. మా నాన్న కూడా చదువుల్లో వెనుకబడిన 100 మందికి సహాయం చేసే అవకాశం ఉంటే చెయ్యాలి అని చెప్పారు. నా కుటుంబం స్నేహితుల వల్లే ఇది సాధ్యమైంది అని హిమాన్ష్ అన్నారు. ఇక ప్రస్తుతం హిమాన్ష్ రావు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.